కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చేరుకున్న మినిస్టీరియల్ కేంద్ర వరద నష్టం అంచనాల బృందం ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించారు. రావులపాలెం మండలం గోపాలపురంలో ఏర్పాటు చేసిన ఉద్యాన వ్యవసాయ పంట నష్టాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను దెబ్బతిన్న ఉద్యాన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి రైతుల పంట నష్టం వివరాలు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు. This is your tradition, like sir. Tradition. ఎంత ఖర్చు అవుతుంది? పాన్ నీ ఖాతే అవి దిగి యా పాన్ కల్చర్ నీ లేకర్ బాగానే కడుతుంది కదా. మ్యాక్సిమం 3 లక్షల 3.5 లక్షల కైసే అవుతాయి సార్ ఖర్చు. సార్ ఓతో అగర్ నదీ ప్రవాహం అయితే మ్యాక్సిమం 2 సార్లు అవుతాయి సార్. 2 సార్లు కయ్యి 1 సార్ కానీ 2 సార్ మీద పోరా సార్. అగర్ ఏదో పహిల అయ్యాక ఓ పోరాతో ఖరాబ్ అవుతుంది. అది 15 दिन के बाद फ्लड आया होता तो हमें कम लॉस होता, ये सब इन्होंने ये फसल लाइफ हो गई. ఫోన్ డీలర్ కొంచెం క్యా కాయలు ఇస్తా అర్థం అవుతుంది. थर्ड वार्निंग आती है जब यहाँ से 17 लाख शुरू हो जाता है तब थर्ड वार्निंग होती है, लेकिन इस बार यहाँ से फ्लो हुआ है 26 लाख. इससे पहले 26 लाख केवल एक बार देखा गया था 1986 में. तो 1986 के बाद 2022 में फर्स्ट टाइम धोलेश्वर में बनारस से 26 लाख फ्लो हुआ है. जब यहाँ से फ्लो होता है जब ये जो गोदावरी रिवर है जो नासिक में स्टार्ट होती है ख़त्म मेरे लिए होती है अंतर्वेदी, ये वंत नहीं हो गई, ये वशिष्ठ हो गई, वशिष्ठ जाके अंतर्वेदी में एंड. उसके बाद ये जो गौतमी है ये यहाँ से ऐसे जाती है और यहाँ पर यनम है, यनम पे एंड होती है. तो जो కేంద్రం నుంచి ఒక ఎక్స్పర్ట్ టీమ్ వచ్చి వాళ్ళు కూడా నిష్ణాతులు, వాళ్ళకి అన్ని తెలుసు ఏ పంట అంటో ఇదవుతుందో, అవన్నీ చూసి మరి నష్టపరిహారం ఇప్పించేటువంటి విధంలో వారి యొక్క నివేదిక మనందరికీ ఉపయోగపడుతుంది. అందుకే ముఖ్యంగా ఈ ప్రాంతంలో బీటిల వైన్ అంటే తమలపాకు తోటల విషయంలో మీరు నష్టపోతున్న విషయాన్ని కానీ అలాగే అరటి వచ్చి తమలపాకులకి 3.5 లక్షల 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న విధానాన్ని వారికి చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అరటి బనానా ఏదైతే ఉందో దాని విషయంలో కానీ అలాగే ఎలిఫెంట్ ఫామ్ అంటే కంద విషయంలో మీరు 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఇవన్నీ మొత్తం కోనసీమంతా పర్యటించి జిల్లా కలెక్టర్ అంతా కూడా మన ప్రాంతం ఎలా ఉందో చూపించారు. మ్యాక్సిమం రైతుకి ఎంత సాయం చేయాలో అంత సాయం కూడా చేసే విధంగా ఇవన్నీ చూసి సాయంత్రం మళ్ళీ జగన్మోహన్ గారిని కలుస్తారు. కలిసి అక్కడి నుంచి కేంద్రానికి కూడా నివేదిస్తే ఎక్కువ సాయం రైతులకు అందించేటువంటి కార్యక్రమం చేయాలని ఆలోచన దగ్గర రావడం జరిగింది. ఎస్పెషల్లీ సార్ ఫ్యూ వర్డ్స్ యాజ్ ఎ సెడ్ బికాస్ దే ఆర్ డిమాండింగ్ ఫర్ హ్యూజ్ అమౌంట్స్ బికాస్ ఎర్లియర్ దే యూస్ టు గెట్ 10,000 ఫర్ బనానా అండ్ వేరే 30,000 ఫర్ పీక్ వైన్ బట్ వేరే దక్షన్స్ ఆర్ గాన్ అప్ దే యూస్ టు సప్లై దోస్ థింగ్స్ క్రాప్స్ టు మహారాష్ట్ర అండ్ అదర్ స్టేట్స్ ఆల్సో సార్. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఇస్
ఫర్ నియర్లీ ఫర్ బీట్ లైన్ అండ్ ఆల్ ఇట్ షుడ్ బి లైక్ 1 lakh స్టార్ట్ ఆఫ్ రిలీఫ్ షుడ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సార్ సో వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఇస్ ఎర్లియర్ ది థింగ్స్ ఆర్ గివెన్ ఇన్ ఇన్ 80s 2000 బట్ ఆఫ్టర్ ది 20 ఇయర్స్ ఇట్ ఇస్ నాట్ ఇంక్రీస్ సార్ అకార్డింగ్ టు ద థింగ్ ఇట్ ఇస్ నాట్ ఇంక్రీస్ సో దే ఆర్ రిక్వెస్టింగ్ టు ఇంక్రీస్ ద అమౌంట్ ఆఫ్ ఆఫ్ దిస్ డ్యామేజెస్ సార్ దట్స్ వాట్ దే వాంట్ టు సెండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎకరానికి 2 లక్షల 3 లక్షల 50 వేలు అవుతుంది రెండు సంవత్సరాలు కరోనా దెబ్బకి కరోనాకి బాగా లాస్ పోయింది రైతులందరూ కూడా ఇక్కడ దాని ఎక్కువ డాంక ఇదివరకు అయితే 300 ఎకరం ఉండేది ఇప్పుడు 100 ఎకరం ఉంది ఇక్కడ 300 ఎకరం ఉంది ఇక్కడే లారీలు మేము తయారు చేసి మహారాష్ట్ర పంపించుకోవడం భారత్ గుజరాత్ నుంచి పంపించుకోవడం పర్చేస్ మరి లేదు టౌన్ పాక్ ల్యాండ్ వేసి కలిపట్లేదు ట్రైన్ బుక్ చేసుకుంటున్నాం అండి పర్చేస్ పుట్లేమని ఉంటే ఈలోగా గోదావరి వచ్చి మొత్తం కొట్టుకుపోయింది మా ఎందు టైంకి మీరు ఏమన్నా మాకు చెప్పండి ఏ సహాయం కావాలి ఎంత మాకు పరిహారం ఎంత కావాలి కావాలంటే ప్రభుత్వం అనుసరించాలి కదా on the spot to say the severe damage that has occurred due to the floods and all that. So we visited yesterday ASR district and also Telugu district. Today we are visiting that Konasima district. And based on our visual observations and damages assessment and all that, we will be giving or submitting the report to the central government. The government will give the compensation whatever it is according to the norms and central government. It's not that only this place is getting affected by the government. It's in that country. Thank you, and it was, we have seen your actual damages actually, so we'll be positive. Yeah.